నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత ఆయన 99% ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చానని చెప్పింది. నెరవేర్చారంట? ఆయన ఇచ్చిన హామీలన్నీ అయితే హామీలు చాలా ఇచ్చారండి. కాకపోతే ఏదైనా ప్రయత్నాలన్నీ అది పెట్టుకుని అవి కూడా ఇప్పుడు 5 ఇయర్స్ రావాల్సిన అమ్మ కూడా ఉంది. 5 ఇయర్స్ అట్లా కొన్ని దాంట్లో కూడా. సార్, అదేకాగా ఈ పథకాలు అయితే ఇస్తున్నాడు, నిత్యావసర సరుకులు పెరిగాయి, ప్రజలు కొనుక్కోవడం కానీ పథకానికి ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? నిత్యావసర వస్తువులు అంటే యాక్చువల్గా మనం కేంద్రం మీద పోరాడాలి. కేంద్రం మీద నన్ను జగన్ గారు పోరాడలేదు అంటే ఎట్లా అంటే ఇప్పుడున్న ప్రజాసంఘ పార్టీ ప్రధానమంత్రి లైఫ్ లో ఉన్నా కానీ వాళ్ళ మీద కూడా పోరాడలేదు. ఎందుకంటారు ఆయన అధికారంలోకి రాకముందు బాధలే బాధలు కరెంటు బిల్లు పూర్తిగా తగ్గించేస్తానన్న వ్యక్తి దాదాపు 9 సార్లు కరెంటు బిల్లు తింటాం. దానికని దానికే బాధుడే బాధుడే అని చెప్పేసి జనాల్లో క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి ఆయన చెప్పినవన్నీ అబద్ధాలు చెప్పి దాన్ని ఒక భూతబద్ధంగా చంద్రబాబు గారిని చూపించి ఆయన అధికారంలో వచ్చారు. అభివృద్ధి లేదు కాబట్టి వచ్చిన డబ్బులు వచ్చిన ఆదాయం ఆయనకి ఆయన ఇచ్చే పథకాలు సరిపోక నిషేధం ఏమో కానీ విషాదం జరుగుతుంది. మద్యపాన విషాదం జరుగుతుంది అంటే చాలా మంది ఉంటారండి. 70% కూడా మద్యం షాపులు అన్నీ ఆయన అండర్లో ఉన్నాయి. ఆయన మంచి బ్రాండ్లు ఉన్నవాళ్ళు అంటున్నారు. మద్యపాన నిషేధం ఆయన ఎప్పటికీ చేయలేదు. వచ్చేది దాని మీద కదండి ఆయన. సార్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, ఎవరి పరిపాలనలో రైతులకు బాగుందంటారు? సబ్సిడీలు అవి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు బాగుంది. చంద్రబాబు నాయుడు గారు ఆదాయం ఉంటే రైతులకైనా సామాన్య ప్రజలకు ఎవరికైనా మనకు వచ్చే ఇన్కమ్ సోర్స్ బాగుంటే వాళ్ళ అభివృద్ధి కూడా వాళ్ళకి బాగుంటుంది. రైతులైనా సామాన్య ప్రజలైనా ఇన్కమ్ సోర్స్ లేనప్పుడు మనం రైతులకి సబ్సిడీలు ఇస్తున్నామని పథకాలు ఇస్తున్నామని అంటే కుడి చేతితో 10 రూపాయలు ఎడం చేతితో 10 రూపాయలు కుడి చేతితో 100 రూపాయలు లాగినట్లు డ్రిప్ ఇరిగేషన్ ఉంది తీసేశారు రైతులకి. అలా బోర్డు అనే సబ్సిడీలు తీసేశారు. చూడు, రైతు భరోసా కేంద్రాల వల్ల నీకేమైనా ఉపయోగం ఉందా? నాకు తెలిసైతే సచివాలయాలు క్లినిక్స్ వాలంటీర్స్ అంత మంచిదే. పర్వాలేదు, ఇప్పుడు ఒక్కొక్క గవర్నమెంట్ లో ఒక్కొక్క పాలసీ వస్తుంది అని మంచిదే. కాకపోతే నడిపే విధానం కరెక్ట్ కాదు. అందరం పార్టీ కార్యకర్తలు సచివాలయం సిబ్బంది అయినా వాలంటీర్స్ అందరూ పార్టీ కార్యకర్తలు ఈసారి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయని అందుబాటులో ఉండే నాయకుడు అంటే ఎవరు అంటే మంచి ఆయన అంత లేదండి. పైన నాయకుడు బాగున్నప్పుడు తిన్నలేదు. వీళ్ళందరిని అక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ మారుతారు? అసలు మార్చాల్సింది ఎవరు? నాకు మార్చాల్సిందే ఆయన పైన. ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు, పైన నుండే నిధులు కానప్పుడు పైన పన్నులు కానప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం గెలిచేది చేద్దామనే పిలుస్తారు ఎవరైనా. మనం ఏదో చూపించుకున్నాం బెంగళూరులో ఎవరైనా ప్రభాకర్ ఉండకపోతే
85% ప్రభావితం అభివృద్ధి గారు చేయలేకపోవడానికి కారణం ఆయన పట్టుకున్న జెండా. ఈసారి అధికారం నాకు ఎవరు వస్తారంటారు, ఎవరికి సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? కనీసం 125 నాకున్న విజ్ఞప్తి. పొరపాటున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే రాష్ట్రం కలిసి అంత ఎన్నికలలో అక్కడ ఉన్న సోర్స్ పెట్రోలియం ఎక్కువ ఉంటుంది, కానీ దాన్ని కూడా ఉపయోగించుకోకుండా వాళ్ళు ఎలా అయితే అంత పథకానికి అభివృద్ధి చేయకుంటున్నారు, ఎలా అయితే పనిచేశారు రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కొన్ని రోజులు రావు, కనీసం 5 సంవత్సరాలు జగన్ ఆయన ఆరోగ్యంగా 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఉండే ఆంధ్రప్రదేశ్